సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. కోరుట్ల నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో గణేష్ నిమజ్జనం శుక్రవారం మరియు శనివారాలు నిర్వహించడం జరుగుతుంది. మున్సిపల్ శాఖ, రహదారుల శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖకు సంబంధించిన అధికారులు ఏర్పాట్లను చేశారు. డిఎస్పీ తెలిపారు ఈ విషయాన్ని. ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిమజ్జనాన్ని ప్రశాంతంగా పారదర్శకంగా జరిగేటట్లు ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. సభ్యుల పరిధిలోన మెట్పల్లి, కొరుట్ల, అదేవిధంగా వివిధ మండలాల్లో గణేష్ నిమజ్జనం రేపు మరియు ఎల్లుండి శుక్రవారము మరియు శనివారము జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మా పోలీస్ తరఫున కొన్ని సూచనలు చేయాల్సినాము. మేము అంటే మున్సిపాలిటీ, ఏఈ, ఆర్ఎండి, డిఈ, ఎలక్ట్రిసిటీ, పోలీస్, రెవెన్యూ అందరం కలిసి నిన్న ఆర్డీఓ గారు, నేను, మా పోలీస్ సిబ్బందితో, అదేవిధంగా ఈ ఎలక్ట్రిసిటీ సిబ్బంది, మున్సిపల్ కమిషనర్ గారితో మేము నిమజ్జనం ప్రొసీజర్ కోరుట్లను మరియు అదేవిధంగా మెట్పల్లిలో నిమజ్జనం ప్రొసీజర్ ఏ విధంగా ఎక్కడి నుంచి ఏ రూపంలో జరుగుతుంది, ఎక్కడ నిమజ్జనం అవుతుంది, ఏమేమి ఏర్పాటు చేయాలి, ముఖ్యంగా క్రేన్లు ఏర్పాటు చేయడము, అదేవిధంగా లైటింగ్, శానిటేషన్, రోడ్ల రిపేర్స్, ఎలక్ట్రిసిటీ వైర్స్ ఏదైతే అడ్డంగా రోడ్ అడ్డంగా ఉన్నాయో వాటిని తీసేయడం మేము సూచనలు చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిమజ్జనాన్ని ప్రశాంతంగా స్మూత్గా బాగా జరపడానికి మేము ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు మా వైపు నుంచి ఇచ్చే విజ్ఞప్తి ఏంటంటే, మీరు విగ్రహాలను భక్తి శ్రద్ధలతో తీసుకొని నిమజ్జనం చేయండి. ఎటువంటి గొడవలు కానీ, ఎటువంటి అండల్లో కానీ పాల్గొనద్దు. ఎవరైనా ఇష్యూస్ ఏమైనా, గొడవలు కానీ, ఎటువంటి చిన్న చిన్న సమస్యలు కానీ మీకు వస్తే వెంటనే మా పోలీస్ డ్యూటీ తీసుకొస్తే మేము వెంటనే వాటిని పరిష్కరిస్తాము. అదేవిధంగా డీజేల పెట్టి పరిస్థితులు అనుమతి ఇవ్వడం లేదు. చిన్న బాక్స్లో పెట్టుకోండి, మీరు నిమజ్జనం చేసుకోండి, కానీ డీజేలకు ఎటువంటి అనుమతి లేదు. మీకేమైనా అక్కడ చిన్న ఏ చిన్న సమస్య వచ్చినా మా దృష్టికి ఇవ్వాల్సిందే. ఈ సందర్భంగా మేము కోరుతున్నాం.